మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం కావడంతో భక్తులు భారీగా వస్తున్నారు. అమ్మవార్లకు మొక్కులు సమర్పిస్తున్నారు. నిన్న అమ్మవార్లు వనప్రవేశం చేయడంతో 3 రోజులుగా మేడారంలో ఉన్న జనం ఇంటికి తిరుగు ప్రయాణం అవుతున్నారు. మేడారం నుంచి మరిన్ని డీటెయల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. మేడారం జాతర అమ్మవార్లు వనప్రవేశంతో ముగిసింది. కానీ భక్తుల రాక మాత్రం ఇంకా అట్లాగనే కొనసాగుతుంది. ఆదివారం కావడంతో జాతర సమయంలో రద్దీ ఉంటుంది అని దర్శించుకోలేనటువంటి వాళ్ళు కావచ్చు. మేడారం పరిసర ప్రాంతాల్లో వివిధ వ్యాపారాలు చేస్తూ చిరు వ్యాపారాలు చేస్తూ ఈ మేడారం బిజినెస్ మీదనే ఆధారపడినటువంటి వాళ్ళందరూ కావచ్చు, దర్శనం చేసుకునే లేని వాళ్ళంతా కూడా ఈరోజు దర్శనం చేసుకుంటున్నారు. మరోవైపు ఈరోజు వీకెండ్ ఆదివారం, దీంతో హైదరాబాద్ కావచ్చు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతోటి గద్దెల వద్ద అయితే రద్దీ కొనసాగుతూనే ఉంది. అయితే జాతర సమయంలో చూస్తే ఈ ప్రాంతమంతా కూడా మనం ఇసుకేస్తే రాలనంత జనం ఎటు చూసినా భక్త జనసంధం ఉందని నిండిపోయింది. మేడారం పరిసర ప్రాంతాలు మొత్తం కూడా మేడారంకి వచ్చే వాహనాలు తిరిగి వెళ్లే వాహనాలతోటే ఉంది. ఎక్కడ చూసినా ఒక భక్తి పారవశ్యంతో ఈ కుగ్రామం మహానగరంగా మారింది. ప్రజెంట్ అయితే అమ్మవార్ల వనప్రవేశంతో నిన్న జరిగింది. ఆ తర్వాత నుంచి ఇక్కడ ఉన్నటువంటి 3-4 రోజులుగా విడుదల చేసినటువంటి జనమంతా కూడా తిరిగి వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇప్పటికే మేడార పరిసర ప్రాంతాలంతా కూడా ఖాళీ అయ్యాయి. కానీ ప్రజెంట్ మనం గద్దెల దగ్గర చూస్తున్నాం. గద్దెల దగ్గర మాత్రం భక్తుల దర్శనానికి వస్తున్నటువంటి తాకిడి అయితే అదేవిధంగా కొనసాగుతుంది. చాలామంది భక్తులు అయితే తల్లి వస్తున్నారు, మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఎక్కువ మంది నిన్న మొన్న లేదా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఇలా అనుకున్న వాళ్ళంతా జాతరలో అమ్మవారిని దర్శించుకోలేని వాళ్ళంతా కూడా ఈరోజు సెలవు కావడంతో వస్తున్నారు. అధికారుల అంచనా ప్రకారం ఈసారి మేడారం జాతరకు సంబంధించి గతానికంటే ఒక భిన్నమైనటువంటి వాతావరణం కనిపించింది. గతంలో జాతరకు సంబంధించి చూస్తే జాతరకు ఒక వారం 10 రోజుల ముందు నుంచి కొంత క్రౌడ్ కనిపించేది, ఆ భక్తుల సంఖ్య రావడం అనేది జరిగేది. కానీ ఈసారి మేడారం జాతరకు సంబంధించి చూస్తే దాదాపు 15 రోజుల ముందు నుంచే మేడారం జాతర మొదలైందని చెప్పచ్చు. జనవరి నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఒమిక్రాన్ కావచ్చు, కరోనా ఈ నేపథ్యంలో జాతర ఎలా ఉంటుందో, నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో, అందుకనే అమ్మవార్లకు సంబంధించి ముందుగా దర్శనం చేసుకుందామనే తాపత్రయం కనిపించింది. అందుకే ఈసారి మేడారంకు సంబంధించినటువంటి జాతరలో ఎక్కువ మంది ముందస్తుగా చేసుకున్నారు. కొద్దిగా జాతర సమయంలో మాత్రం కొంత క్రౌడ్ తక్కువగానే కనిపించింది. ముందస్తు మొక్కులు చెల్లించుకోవడం కావచ్చు, ఇవంతా కావచ్చు. ఈసారి వివిఐపీలకు సంబంధించినటువంటి తాకిడి కూడా ఎక్కువగానే కనిపించిందని చెప్పచ్చు. ఇటువైపు సామాన్య భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడంతో పాటు అదేవిధంగా వీఐపీల తాకిడి ఉంది. పోలీసులు వివిధ శాఖల అధికారులు పూర్తిగా సమన్వయం చేస్తూ అమ్మవార్లకు సంబంధించినటువంటి దర్శనం చేసే విధంగా కూడా చూశారు. అయితే ఈసారి దర్శనానికి సంబంధించినటువంటిది దాంట్లో అన్ని శాఖలను సమన్వయం చేయడం కావచ్చు, ఇవంతా కూడా చేశారు. ప్రజెంట్ అమ్మవార్లకు సంబంధించిన ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? హైదరాబాద్ నుంచి వచ్చాం. మరి జాతర అయిపోయిన తర్వాత వచ్చిండు? పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయని రాలేదు, ఇంకా నిన్న ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి నైట్ వచ్చినాం. అంటే ఇప్పుడు అయితే కొంచెం ఫ్రీగా ఉంటది కదా, ఎవరు ఉండరు, ఈజీగా దర్శనం చేసుకోవచ్చు కదా అని ఫస్ట్. ఎట్లా అనిపిస్తుంది క్రౌడ్? ఫెసిలిటీస్ కానీ అన్ని బాగున్నాయి. ఏంటి అమ్మవారి నమ్మకం? నమ్మకం అంటే మనం కోరుకుని నెరవేరుతుంది అని అమ్మవారి మీద నమ్మకం అంతే. మీరు జాతర టైంలో చూస్తూ ఉంటారు జనరల్ గా, జాతర అయిపోయింది నిన్నటితోటి, మీరు వస్తున్నటువంటి దగ్గర కూడా ఎట్లా ఉంది ట్రాఫిక్ గానీ, లేకపోతే ఈ పరిసర ప్రాంతాలు మేడారం అంతా ఎట్లుంది? ఇప్పుడు ఏం లేదు, క్లియర్ గా ఉంది, హ్యాపీ వచ్చేసాను. ఏమమ్మా మొక్కలు చెల్లించినావా? మరి ఏమేమి చేసినావు? ఎత్తు బంగారాలు ఇచ్చినావు, జాగ్రత్త ముక్కలు పసుపు ముక్కలు అన్న చెప్పిన తల్లికి. బాగుందండి, మాకు లేటుగా వచ్చినాం మేము, ముందేద్దాం కానీ కొంచెం పెళ్లి పనుల మీద ఉండి లేటుగా వచ్చినాం. పిల్లల ద్వారా చెప్పి లేటుగా వచ్చినాం. బాగుంది జాతర అయిపోయిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉన్నది, చాలా బాగుంది. మాకైతే ఇప్పుడు హ్యాపీగా ఉన్నది. అప్పుడు జనం వల్ల మస్తు బాధ అనిపించింది, 2 సార్లు వచ్చినప్పుడు మస్తు ఇబ్బంది పడ్డాం, అందుకే ఇప్పుడు కొంచెం లేటుగా వచ్చినాం. బాగుందండి. జాతరకు సంబంధించి చాలా మంది అయితే జాతర ముగిసిన తర్వాత దర్శనాలు ఈజీగా చేసుకోవచ్చు అనే కారణం కావచ్చు, రకరకాల కారణాలు కావచ్చు. మేడారంకి అయితే ఆదివారం కావడం, అమ్మవార్ల వనప్రవేశం జరిగినప్పటికీ కూడా ఇంకా అమ్మవార్ల గద్దెల దగ్గరికి అయితే భక్తులు భారీగానే వస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా భక్తుల సంఖ్య ఇలాగే ఉండొచ్చు అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు మేడారంలో ఉన్నటువంటి గద్దెల దగ్గర కావచ్చు, పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా క్లీన్ చేసేందుకు కూడా అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇది ప్రస్తుతం మేడారంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, మేడారం నుంచి.